మేషరాశి శరీరానికి శ్రమ అధికమవుతుంది కుటుంబంలో కలహ సూచనలు ఉన్నాయి సహోద్యోగులు కానీ లేదా క్రింది ఉద్యోగులు కానీ మిమ్మల్ని టెన్షన్ పెడతారు అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలని తీసుకొని వస్తారు మీ గత పరిచయస్తుల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు మీరు మీ శత్రువులకు భారంగా మారతారు గురువుల పట్ల విధేయత కలిగి ఉండండి మీ మనసులో కొత్త ఆలోచనలు రావచ్చు నమ్మక ద్రోహమైనటువంటి స్నేహితులను మీరు గుర్తుపట్టగలరు వృషభ రాశి నూతన బంధువర్గ దర్శనం కలదు ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలను దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే మీరు మీ చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ ఖాళీ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ప్రయత్నించండి ప్రణాళికలను చక్కగా అమలు చేయగలుగుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వస్తు విలాసాలను అనుభవిస్తారు పిల్లల ఉద్యోగానికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది వివాహయోగ్యమైన యువకుల వివాహం స్థిరపడే అవకాశం కలదు మిథున రాశి విద్యార్థులు ఎంత చదివినా సరైనటువంటి ఫలితం లేకపోవటము లేదా ఎంత చదివినా అవి మైండ్కి ఎక్కకపోవటము లాంటివి జరుగుతాయి మీ పాత మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంది మీ ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు పనిచేసే ప్రదేశంలో వాతావరణం బాగుంటుంది అధికారులు మీ ఆలోచనలకు ఆకర్షితులవుతారు కడుపులో గాలి రుగ్మతలు తలెత్తుతాయి వ్యాపారంలో పెద్ద ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది వివాదాస్పద సమస్యలకు దౌత్యపరమైనటువంటి పరిష్కారం లభిస్తుంది కర్కాటక రాశి గృహమునందు ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు మీకు లేనిదల్లా బలం కాదు సంకల్పం అని గుర్తించండి మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే ఎవరైనా పెద్దవారు ఉంటే వారి దగ్గర నుండి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోవటం మంచిది బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు కార్యాలయంలో మీ యొక్క సామర్థ్యం మంచివారిని పరిచయం చేస్తుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు పిల్లల చదువులో ఇబ్బందులు ఎదురవుతాయి సంపద మరియు శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడంలో ఇబ్బందులు ఉంటాయి సింహరాశి మనోవిచారం బంధువులతో గొడవలు ఉన్నాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లన్నింటినీ తప్పిస్తుంది ఇతరుల యొక్క ఒత్తిడికి లోను కాకండి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి కొత్త పథకాల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టవచ్చు మీరు ఓపికగా పనిచేయాలి దినచర్య క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతోనే ఉంటుంది వ్యాపారంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి రాశి గృహమునందు శుభకార్యం లేదా ఆడంబరంగా ఏదైనా సంబరాలు జరుపుకునే అవకాశం కలదు మీరు అప్పు ఇచ్చిన వారి నుండి మీ ధనాన్ని తిరిగి పొందాలి అనుకునేటువంటి మీ ప్రయత్నం ఈరోజు ఫలిస్తుంది వారి నుండి మీకు ధనము అందుతుంది తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది మీరు ఆఫీసులో అవమానించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ విజయాలను ప్రజలతో పంచుకోవద్దు వాతావరణం వల్ల ఎలర్జీ సమస్యలు ఉంటాయి ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి మీరు మీ ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టాలి మీ ఆరోగ్యం చెడిపోయినట్లయితే వైద్య పరీక్ష వెంటనే చేయించుకోండి తులారాశి గృహమునందు నూతన వస్తు కొనుగోలు సూచనలు ఉన్నాయి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది ఈరోజు మీరు పార్కులో నడుస్తుండగా ఇదివరకే మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు మీకు తారసపడే అవకాశం ఉంది జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించండి భార్యాభర్తల మధ్య సహకార ప్రేమతో కూడినటువంటి ప్రవర్తన ఇంకా పెరుగుతుంది మీ విజయాలు ప్రతి చోట చర్చించబడతాయి సంపద మరియు శ్రేయస్సు పెరుగుదల ఉన్నది చాలా కాలంగా ఉన్న టెన్షన్ తొలగిపోతుంది డబ్బు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి విద్యార్థులు విజయాన్ని పొందగలరు మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని పిచ్చివానిలా చేసేస్తాయి ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందే అవకాశం కలదు మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ పనిలో నాణ్యత పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ప్రయోగం ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభుత్వ పనులలో విజయం ఉంటుంది మంచి సహవాసం కారణంగా మీ పని సులభంగా జరుగుతుంది ధనస్సు రాశి మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి అనవసరంగా ఖర్చు పెట్టడం వలన మీ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో మీరు తెలుసుకుంటారు మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు మీకు సపోర్టుగా ఉంటారు మీరు సమయాన్ని వృధా చేయకండి సమయం చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు పని ప్రదేశంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ నిర్వహణా సామర్థ్యం ప్రశంసించబడుతుంది స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి పాత మిత్రులతో కలిసి బయటికి వెళ్ళేటువంటి అవకాశం కలదు మకర రాశి ఉద్యోగాభివృద్ధి మరియు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైనటువంటి శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివలన మీకు మానసిక తృప్తి కలుగుతుంది అనవసర ప్రయాణాలు తప్పేటట్టు లేవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది మీ కార్యాలయంలో ఏదైనా అధికమైనటువంటి అధికారాన్ని పొందే అవకాశం కలదు అలానే అహంకారానికి దూరంగా ఉండాలి మీ హృదయంతో కాకుండా మీ మనసుతో నిర్ణయాలు తీసుకోండి బద్ధకం మరియు సోమరితనం మిమ్మల్ని శాసించే అవకాశం కలదు కుంభరాశి అన్నింటా అభివృద్ధి కలదు ధనలాభాలు ఉన్నాయి శుభములు సూచిస్తున్నాయి వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తిగా నిజాన్ని చెప్పరు ఉద్యోగులతో ఏర్పడినటువంటి వివాదాలు తొలగిపోతాయి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి మార్కెటింగ్ సంబంధిత వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది మేధో సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు హక్కులతో పాటు మీకు బాధ్యతలు కూడా పెరుగుతాయి మీనరాశి తల్లిగారి అనారోగ్యం తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారు సుఖ సంతోషాలు మీ ఇంట్లో నాట్యమాడనున్నాయి ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు వర్రీ పడనక్కర్లేదు మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో చేసేలా ఉంటుంది మీకు అంది వచ్చినటువంటి అవకాశాలన్నిటిని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా గడపడం వంటి వాటిని ఈరోజు చేయవద్దు దేనికంటే ఈరోజు మీ జీవితానికి చాలా ముఖ్యమైన రోజు కావచ్చు కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మేనమామతో మీ సంబంధాలను మధురంగా ఉంచుకోండి పేపర్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పరిశోధనా సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ట్రాఫిక్ నియమాలను జాగ్రత్తగా అనుసరించండి లేదంటే మీకు జరిమానాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది